Hi children, good morning. Welcome to our channel. Today we are going to learn Varadi worksheet 13. Look here children. Write the name of the flower choosing from the help box. Once again, look at the box. Lotus, hibiscus, rose, sunflower, chrysanthemum, marigold, jasmine and lily. First of all, which flower is this? Yes, sunflower, sunflower, sunflower. Next one, which is the flower? Yes, lotus, lotus, lotus. Then lily, L-I-L-Y, lily. Next one, very good. Hibiscus, H-I-B-I-S-C-U-S, hibiscus. Then rose, R-O-S-E, rose. Next one, marigold. Next, jasmine. Next, chrysanthemum. Okay children, once again we read through the words. Sunflower, lotus, lily, hibiscus, rose, marigold, jasmine and chrysanthemum. Okay, next activity. Write the following sentences in an order one has done for you. Look at the example. Is this rose red? A. This is a red rose. Are these pink hibiscus? These are pink hibiscus. This is a white lily. Okay, now then that is a yellow sunflower. Okay, jasmine is a sweet smell flower. Okay children, once again, these are pink hibiscus. This is a white lily. That is a yellow sunflower. Jasmine is a sweet smell flower. Are you understand children? Okay, next activity. Find out the following names of flowers from the grid. One has been done for you. ఈ బాక్స్లో ఉన్న ఫ్లవర్ నేమ్స్ ఇక్కడ ఉన్న కింద లెటర్ బాక్స్లో నుంచి మనం చూస్ చేయాల్సి ఉంటుంది. మొదటిదిగా వాళ్ళు చేశారు సన్ ఫ్లవర్, SUNFLOWER. నెక్స్ట్ రోజ్, ROSE రోజ్ ఉందా, తర్వాత ఏముంది? నెక్స్ట్ చూడండి నాన్న, థర్డ్ లైన్లో చూడండి, KLOTUS, లోటస్. తర్వాత లైన్ OWLILYXQL, ఇందులో ఏముంది? ఎస్, లిల్లీ. నెక్స్ట్ చూడండి, YMARIGOLD, మ్యారీగోల్డ్. స్పెల్లింగ్ ఏంటి? MARIGOLD, సో మ్యారీగోల్డ్. నెక్స్ట్ వన్ ఏమి ఏముంది? HIBISCUSR ఉంది. హైబిస్కస్ స్పెల్లింగా ఇది అలానే అనిపిస్తుంది, హైబిస్కస్. నెక్స్ట్ ఇంక రిమైనింగ్ ఏముంది? జాస్మిన్ ఉంది. కింద వర్డ్స్ లెటర్స్ చూడండి, JASMIN, జాస్మిన్. అర్థమైందా? ఇక్కడ కలర్ చేస్తే పూర్తిగా అక్షరాలు పూర్తిగా క్లోజ్ అయిపోతాయి కాబట్టి జస్ట్ నేను మార్క్ చేశాను పిల్లలు. మీరు దాన్ని క్రయాన్స్తో నీట్గా మీ బుక్లో పైన చూపిన విధంగా కలర్ చేసేసేయండి. అర్థమైంది కదా నాన్న? స్పెల్లింగ్స్ నేర్చేసుకోండి. ఆ ఫ్లవర్స్ యొక్క స్పెల్లింగ్స్ మీకు బాగా వచ్చేసి ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి అమ్మ, ఒక పార్ట్లో ప్లాంట్ ఉంది, దాంట్లో ఫ్లవర్స్ ఉన్నాయి. ఆ ఫ్లవర్స్ ఏ ఏ కలర్లో ఉండాలి అనేది వాటి మీదే రాసేసారు. ఒకసారి అవి ఏటో చూద్దాం. ORANGE, ఆరెంజ్. సో ఆ ఫ్లవర్ ఆరెంజ్ కలర్లో వేయాలి. నెక్స్ట్ PINK, పింక్.
red red yellow 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 rose blue green ఇచ్చారు కదా సో ఇవన్నీ కలర్స్ వేయండి లీవ్స్ కి గ్రీన్ కలర్ వేయండి అలా వేస్తే ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు ఓకే చూడండి ఇక్కడ సో కలర్ చేసినటువంటి పార్ట్ అన్నమాట ఇప్పుడు అర్థమవుతుందా ఆరెంజ్ రెడ్ రోజ్ yellow green blue ఓకేనా పిల్లలు కలర్స్ నేమ్స్ కూడా మనం ఈ రోజు నేర్చుకున్నాం ఇలాగే మన ఛానల్ ని చూస్తూ ఉండండి హాయిగా నేర్చుకోండి థాంక్యూ చిల్డ్రన్ బై బై మర్చిపోకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసిన ప్రతి వీడియో మీరు చూడడానికి అవకాశం ఉంటుంది బై